ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ నేతృత్వంలో అనంతపురం జిల్లాలో న్యాయ సేవల శిబిరాన్ని ప్రారంభించారు. మానసిక రుగ్మతలు గల వ్యక్తులకు అందించే న్యాయ సేవలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జడ్జి అరుణ సారిక, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ ఆర్ రాధమ్మ, జిల్లా కలెక్టర్ ఎస్ సత్యనారాయణ, జేసీ ఢిల్లీరావు, జిల్లా ఎస్పీ సత్యేశుబాబు తదితరులు హాజరయ్యారు. స్థలకు చెందిన ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అభివృద్ధి పథకాల స్టాల్స్ ను ఏర్పాటు చేస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు స్టాల్స్ ను తిలకించారు. ఈరోజు జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశానుసారము మేము ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, అట్లానే అనంతపురం డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటే కలిసిగా కలెక్టర్ గారి మరియు ఎస్పీ గారి సహకారంతో ఈరోజు ఇక్కడ మేము మాడ్యూల్ క్యాంప్ అని చెప్పేసి, ఇది ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క నెలలో కండక్ట్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు వారి ఆదేశం. దాని ప్రకారంగా నాల్సా వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా మేము ఈరోజు కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించాము. అయితే ఈరోజు మేము ఈ కార్యక్రమంలో ఫోర్ థీమ్గా జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మానసిక రుగ్మతలు గల వ్యక్తులు మరియు మనోవైకల్యం గల వారికి గల న్యాయ సేవలకు సంబంధించి ఒక పథకాన్ని పెట్టారు 2015లో. దాన్ని మేము ఫోర్ థీమ్గా తీసుకున్నాము. అదేవిధంగా జాతీయ న్యాయ సేవాధికార సంస్థ పేదరిక నిర్మూలన అమలు పథకం 2015, అంటే నాసా వాళ్ళకి మొత్తం 10 స్కీములు ఉన్నాయి. అందులో ఈ 2 స్కీములలో మొదటిది నేను చెప్పింది ఫోర్ థీమ్గా తీసుకొని మిగతా అన్ని స్కీములకి కవర్ అవుతూ, ఏదైతే గవర్నమెంట్ ప్రజలకి పథకాలు ఇస్తున్నారో వాటిని వాళ్ళకి అందించాలన్న ఉద్దేశంతో మేము వారధిగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి కలెక్టర్ గారు పూర్తి సహకారం అందించారు. మన జేసీ గారు ఇద్దరు ఉన్నారు, మనకి ఇక్కడ జేసీలు, వాళ్ళిద్దరు కూడా పూర్తి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇక్కడ దాదాపుగా 16 స్టాల్స్ పెట్టాము. ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించినవి కూడా వాళ్ళు వాళ్ళకున్న పథకాలు ఏమిస్తున్నారు గవర్నమెంట్ నుంచి ప్రజలకి అన్నది వాళ్ళు అక్కడ పాంప్లెట్స్ ద్వారా కూడా వాళ్ళు పెట్టడం, వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాదాపుగా ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాళ్ళు ఇక్కడ పేరు నమోదు చేసుకున్న తర్వాత వాళ్ళకున్నటువంటి సమస్యకి సంబంధించి వాళ్ళు మాకు అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మేము ఈ అప్లికేషన్స్ అన్నీ ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత వాటన్నిటిని కన్సల్టేట్ చేసుకొని ఒక లిస్ట్అవుట్ చేసిన తర్వాత మళ్ళీ సపరేట్ చేసి ఏ డిపార్ట్మెంట్కి సంబంధించినవి ఆ డిపార్ట్మెంట్కి పంపించి మొత్తం ఈ ఏవైతే అప్లికేషన్స్ వచ్చినాయో అంటే రిప్రజెంటేటివ్స్ అవన్నీ కూడా క్లియర్ అయ్యేటట్టుగా అయితే పూర్తిగా వాళ్ళకి ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేది, లేదా ఒకవేళ ఎందుకు సాల్వ్ కాకపోతుంది అన్నది వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఇస్తాము. దానికి ఏ విధంగా వాళ్ళు అప్లికేషన్ ఇవ్వాలి దానికి సంబంధించి మా లాయర్స్, తర్వాత వాలంటీర్స్ వాళ్ళకి సహకారం అందించారు. ఈరోజు